సార్ ఏపీలో అధికార మార్పు తర్వాత మనం చూస్తూ ఉన్నాం వైసీపీ నేతలు వరుస పెట్టి మీడియా ప్రెస్ మీట్లు పెట్టడం మాపైన దాడులు జరుగుతున్నాయి మా కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గవర్నర్ గారికి సీజే గారికి కంప్లైంట్ చేయడం చూ చూస్తున్నాం నిజంగా అంత పెద్ద ఎత్తున వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి ఆ కార్యకర్తలు మరి చంద్రబాబు గారు దీని పట్ల అంటే ఆయన ట్వీట్ చేశారు కాకపోతే వైసీపీ నేతలు చేస్తున్న కవ్వింపు చర్యలకు మీరు ఎక్కువ ఇది కాకండి అని చెప్పేసి ఈ విధంగా ఈ రూట్లో రావడం చూసాం మరి ఏపీలో జరుగుతున్న ఈ పైన మీ స్పందన ఏంటి సార్ అంటే తాము చేసేది అహింస పక్కవాడు చేసేది మాత్రమే హింస అనుకునేటువంటి ఒక కల్చర్ రాజకీయాల్లో ఉంటుంది సహజంగా ఇది అంటే ఒక తిరుగుబాటు అని కానీ ప్రతీకారమే ఓకే ప్రతీకార దాడులు జరుగుతున్న మాట వాస్తవం ఏపీలో ఇది జరుగుతుంది ఇది ఎక్స్పెక్టెడే ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల అణచివేతని అనుభవించాము అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నారు నిజంగా అనుభవించారా లేదా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఫీలి వాళ్ళు ఫీల్ అయ్యారు ఆ ఫీలింగ్లో నుంచి బయటపడటం కోసం రకరకాలుగా మాట్లాడారు ఇంతకు ముందే ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆరు నెలలే జగన్ అన్నాడు అన్నాడు కదా దానిలో ఆరు నెలల తర్వాత నీ తాట తీస్తామనే సెన్స్ ఉంది కదా ఆ సెన్స్ని క్యారీ చేస్తూ చాలామంది తమ్ములు పెట్టారు కదా ఆరు నెలల తర్వాత నీ తాట తీస్తామని ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ప్రతీకార ప్రతీకార ఇచ్చని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ వచ్చింది అయితే దీన్ని జస్టిఫై చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ దగ్గర కానీ జనసేన దగ్గర కానీ ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే అవును జగన్ గతంలో చేయలేదా ఇలాగా గెలిచినప్పుడు వాళ్ళు మమ్మల్ని అణచివేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కదా ఇప్పుడు పట్టాభిని ఇంట్లో నుంచి లాక్కెళ్ళి అరెస్ట్ చేసి ఇలా కొంతమందిని ఇళ్లలోంచి లాక్కెళ్ళి అరెస్టులు చేయడం చూశాం కదా ఇప్పుడు రోజా వర్సస్ ఒక వైజాగ్ లీడర్ గొడవ జరిగినప్పుడు కూడా అతన్ని ఇంటి నుంచి లాక్కెళ్ళి ఇంట్రాగేట్ చేసినటువంటి రోజులు చూసాం అలాగే రఘురామకృష్ణరాజుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నన్ను కొట్టారు అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకోవటం అసలు చంపేద్దామని కూడా అనుకున్నారని ఆయన అన్నాడు జైల్లో నన్ను చంపడానికి ప్రయత్నాలు జరిగినాయని చంద్రబాబు నాయుడు గారు మీడియా ఇంటర్వ్యూల ముందు చెప్పాడు సో ఇలా జగన్ కూడా చేశాడు కదా అంటానికి వాళ్ళ దగ్గర ఒక ఒక డేటా ఉంది ఓకే ఒక డేటా ఉంది గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ ఉన్నాయి సో జగన్ చేసిన దానికి మేము ఎంత వద్దని చెప్పినా మా మా ప్రోగ్రాం ప్రతీకారం కాదు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ప్రజల్ని ఎలా బాగా పరిపాలించాలి గత పాలకుల కంటే మెరుగైనటువంటి పాలన ఎలా అందించాలి అనేటువంటి తపనతో మేము ఉన్నాం ప్రతీకారం మా ఉద్దేశం కాదు ప్రతీకారం అనేది వేరే పార్టీ వైసీపీ సిద్ధాంతం మాది ప్రతీకారం కాదు మాది ప్రజాస్వామ్యం కాకపోతే ఇన్నాళ్ళు అణచివేతకి మా క్యాడర్ చిన్న రియాక్షన్ చూపిస్తున్నారు అది కూడా మేము కంట్రోల్ చేసుకుంటాం అని ఒక లాజికల్గా వాళ్ళు జరుగుతున్నటువంటి దాడుల్ని వాళ్ళు వాళ్ళకి వాళ్ళు జస్టిఫై చేసుకుని మాట్లాడచ్చు బయటకి కానీ దాడులు జరుగుతున్నమాట వాస్తవం ఈ సమయమునం దాడులు చేయించుకున్న వాళ్ళకు ఉండదు కారులు బద్దలు కొట్టించుకున్న వాళ్ళకు ఉండదు ఇళ్ల మీద రాళ్ల దాడులు చేయించుకున్న వాళ్ళకు ఉండదు పర్సనల్గా అటాక్ చేయించుకున్న వాళ్ళకు ఉండదు అందుకని వాళ్ళు వైర కొంచెం కోపంగానే దీన్ని ఎలా అడ్డుకోవాలి ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలా అనేటువంటి ధోరణి వస్తుంది అక్కడ ఆలోచన వస్తుంది ఆ ఆలోచనతో ఒకటి రెండోది ఆలోచనతో కొంతమంది కంప్లైంట్స్ ఇస్తున్నారు అయితే ఈ దాడులు జరుగుతున్న దాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదు అది రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయ క్రీడ ప్రారంభించాడు ఆయన ఈ దాడుల మీద నిరసన తెలియజేయడం ద్వారా తిరిగి పార్టీని పట్టాలెక్కించడం అనే ప్రోగ్రాం తీసుకున్నాడు ఓకే అందులో భాగంగా ఈ దాడుల మీద నిరసన ప్రెస్ మీట్లు వరుసగా పెట్టడం ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జి లేకపోతే అక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేను తమ బాధలు కష్టాలు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేయటం ఇది జరుగుతుంది ఇది ఏ పార్టీ అయినా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో చేసింది అదే ఆయన రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడినటువంటి మూడు నాలుగు నెలల్లో జరిగినటువంటి అనేక వైలెంట్ ఇన్సిడెంట్స్ పర్టికులర్గా రాయలసీమలో రాయలసీమలో జరిగిన దాడులన్నింటినీ వీడియో రూపంలో ఒక క్యాసెట్ చేయించి దానికి ఒక వాయిస్ ఓవర్ ఇంగ్లీషు హిందీ తెలుగులో వాయిస్ ఓవర్లు చెప్పించి క్యాసెట్లు చేసి సీడీలు చేసి క్యాసెట్లు చేసి అవన్నీ పట్టుకొని వాళ్ళ ఎంపీలను తీసుకుని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి అలాగే అప్పటి పార్టీ అధ్యక్షులందరికీ జాతీయ పార్టీల అధ్యక్షులందరికీ ఇచ్చి వచ్చారు ఢిల్లీలో ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఏపీ అంతా అతలాకుతలం అయిపోతోంది తెలుగుదేశం వాళ్ళని బతకనిచ్చే పరిస్థితి కనబడటం లేదు అని వైఎస్ రాజశేఖర రెడ్డి మీద సో దాన్ని కొనసాగింపే ఇప్పుడు జరుగుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దాడులన్నిటిని అన్నింటినీ తీసుకెళ్లి ఢిల్లీ లెవెల్లో ఫోకస్ చేయొచ్చు బహుశా ఆయన బుర్రలో ఈ ఆలోచన ఉండొచ్చు రేపు వేలుండో దానికి శ్రీకారం చుట్టచ్చు ఆ రోజున అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిన సిడీలో మెయిన్ కంటెంట్ రాయలసీమ పర్టికులర్గా జేసీ దివాకర్ రెడ్డి మీద ఎక్కువ దాడి కేంద్రీకృతం ఓకే అంటే పరిటాల ఫ్యామిలీకి జేసీకి మధ్య ఉన్నటువంటి వైరం అనంతపురం జిల్లా నేపథ్యంలో సీడీ మొత్తం కూడా నడిచింది కానీ ఇప్పుడు జేసీ న్యూట్రలైజ్ అయిపోయాడు జేసీ బ్రదర్స్ ఇద్దరూ న్యూట్రల్ అయిపోయారు వాళ్ళు పైగా అహింసామూర్తుల్లాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ దాడులు ఆ చరిత్ర దానికి సంబంధించినటువంటి పబ్లిక్ రియాక్షన్స్ ఇవన్నిటిని కలిపి ఒక అంటే ఒక దృశ్య రూపంలోను అలాగే ఒక మెమరాండం రూపంలోను తీసుకెళ్ళి ఢిల్లీ లెవెల్లో ప్రచారం చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది డెఫినెట్గా ఆ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి వినియోగించుకునే అవకాశం ఉంది తద్వారా ఆయన తిరిగి ప్రజల్లోకి ఈ దాడులు జరిగిన వాళ్ళందరినీ మళ్ళీ ఓదార్చడానికి ఒక నాయకుడు కావాలి కదా ఈ ప్రతీకార దాడులకి గురై గాయపడ్డ వాళ్ళకి అవయవాలు నష్టపోయిన వాళ్ళకి ఆస్తులు నష్టపోయిన వాళ్ళకి వీళ్ళందరినీ హక్కు హక్కును చేర్చుకునే నాయకుడిగా మళ్ళీ జగన్ ఎమర్జీ కావాలి కదా తద్వారా ఆయన రాజకీయ అంటే ప్రయాణం ప్రారంభమవుతుంది ఆ ప్రారంభమైన ప్రయాణం చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేదాకా కొనసాగుతుంది ఓకే సో ఆ రైజుకి ఆ రైజుకి ఒక మంచి ఇష్యూ ఇచ్చారు వీళ్ళు ఈ ప్రత్యకార దాడులు చేయడం ద్వారా అదే ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ సార్ కానీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా సార్ కొడలు నాన్నగారు కానివ్వండి పేరు నాన్న కానివ్వండి వీళ్ళు కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సపోర్ట్ కానివ్వండి మద్దతు కానీ లభించట్లేదు సింపతి కూడా రావట్లేదు ఈవెన్ కామెంట్లలో చూస్తుంటే మీరు ఐదేళ్ళు చేసింది ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నట్టుగానే ఉంది కానీ అసలు ఎక్కడ కూడా మద్దతు ప్రజలకి అలాగే ఉంది అంటే రియాక్ట్ అవుతున్న వాళ్ళందరూ ఎవరు ఆపోజిట్ గ్రూప్ మీరు చేసింది ఏమిటి అనేది ఓకే మీరు చేశారు కాబట్టి మేము అనేది కరెక్ట్ కాదు కదా ఓకే వాళ్ళు చేశారు మీరు చేస్తే మీకు వాళ్ళకి తేడా ఏమిటి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి ప్రజలు వాళ్ళు చేసిందే మీరు చేసేటైతే మీ ప్రత్యేకత లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని ఓటర్ ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ఇది మొదటి నుంచి జరుగుతోంది అంటే పర్టికులర్గా చంద్రబాబు నాయుడు యాక్టివ్ అపోజిషన్ అనే నినాదం ముందుకు తీసుకొచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో ప్రభుత్వం చేసిన ప్రతి పనికి అడ్డం పడాలి అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఆయన బిహేవ్ చేసినటువంటి పద్ధతి అది ఒక రాంగ్ సిగ్నల్ అంటే అవతల వాళ్ళు ఏదైనా విమర్శిస్తే ఆయన రియాక్ట్ అయ్యే పద్ధతి చాలా విచిత్రంగా ఉండేది ఆయన ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనే నేర్పాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చేసింది ఏమిటి అనేవాడు ఆయన ఇప్పుడు బలానా చోట ఈ ల్యాబ్సెస్ ఉంది అని ఎవడన్నా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే మీరు పీకింది ఏమిటి అని సమాధానం చెప్పేవాడు అంటే జరిగింది అక్కడ ఇబ్బందికరమైన సంఘటన ఏదో నష్టం జరిగింది దాన్ని మేము ఇలా పరిష్కరించాలనుకుంటున్నాం అని చెప్తే సరిపోతుంది ఆ సమాధానం చెప్పేవాడు కాదు ఆయన మీ పాలనలో మీరు ఏం చేశారు కళ్ళు మూసుకున్నారా ఇప్పుడు అడుగుతున్నారు అనే పద్ధతిలో ఎదురు దాడి మొదలుపెట్టేవాడు ఒక నష్టం జరిగింది మహాప్రభు అంటే మీరు చేసింది ఏమిటి అనేది సమాధానం కాదు ఆ సమాధానం ఈయన చెప్పడం మొదలుపెట్టాడు ఓకే దాన్ని వాళ్ళు నేర్చుకున్నారు ఆ తర్వాత చంద్రబాబు ప్రతిపక్షంలోకి వెళ్ళాడు వయస్ టైంలో చంద్రబాబు దేని గురించి మాట్లాడినా మీరు చేసింది ఏమిటి అంటే మొదలుపెట్టాడు ఆయన ఈయన పద్ధతిలోనే ఈ నిమిటేషన్లో తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజాళ్ళకి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడినా మీ నాన్నగారు ఏమిటి వారు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ ఏమిటి అని మొదలుపెట్టాడు అది అయిపోయింది ఆ జమాన అయిపోయింది తర్వాత మళ్ళీ చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చి ఏమి అడిగినా నువ్వు పీకింది ఏమిటి అన్నాడు ఆయన ఇది ప్రతి పార్టీ కూడా ఒక కళగా అలవాటు చేసేసుకుంది అంటే విమర్శని విమర్శతోనే ఎదుర్కోవడం విమర్శని ఒక సమాధానంతో ఎదుర్కోవడం కాదు విమర్శని విమర్శించేస్తే పని అయిపోతుంది మనం బయటపడిపోతాం ఈ ధోరణి ఎక్కువైపోయింది ఈ ధోరణిలోనే ప్రస్తుతం ఆ వీడియోల కింద కామెంట్లు కూడా నడుస్తున్నాయి నువ్వు చేసింది ఏమిటి అని వారు చేసిందే మీరు చేస్తే మీరెందుకు మీరుకి మీకు వారికి తేడాలైనప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి ప్రజలు వారినే ఎన్నుకుని ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది ఒక శాంతియుత సమాజ సమాజాన్నో మరొకదాన్నో తీసుకొస్తారని అబ్బాయి మేము కూడా అలాగే బిహేవ్ చేస్తామంటే ఇంకెందుకు సో అది కండిషన్ దీన్ని అర్థం చేసుకోవాలి ప్రతీకార దాడులు జరుగుతున్న మాట వాస్తవం ఏపీలో అది లేదు అంటే బోటకమే చాలామంది ఆంధ్రప్రదేశ్ వెళ్ళటానికి భయపడుతున్నారు ఎవరు గుర్తుపట్టి ఏం దాడి చేస్తారు అని సో ఒక ప్రతీకారము అనేది జరుగుతోంది దీన్ని అనివార్యంగా జరుగుతోంది అని వదిలేయకుండా దీన్ని కంట్రోల్ చేస్తే క్యాడర్ మొరైలు దెబ్బతింటుందేమో లాంటి ఆలోచనలు చేయకుండా ఇమ్మీడియట్గా జనసేన తెలుగుదేశం పార్టీలు కొంచెం రంగంలోకి దూకి దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇంకో ప్రయోజనం ఉంది వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి రైజ్ అవ్వటానికి చూస్తున్నాడు ఈ పాయింట్ నుంచి అతన్ని కట్టడి చేయడానికి కూడా వీళ్ళు యాక్టివ్ అవ్వటం అవసరం అందుకని ఆ కోణంలో కూడా అది పొలిటికల్గా కూడా వాళ్ళకి అవసరమే వాళ్ళు వదిలిపెడితే చ జగన్మోహన్ రెడ్డి చలరేకపోతాడు అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే వీళ్ళు దాడులు ఆపి ఒక కార్డియల్ రిలేషన్ విత్ క్యాడర్ కనీసం వైఎస్ఆర్సిపి కేడర్తో కార్డియల్ రిలేషన్ అయినా మెయింటైన్ చేయగలగాలి అది చేయటం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు అనేది తెలుసు వాళ్ళకి అయినప్పటికీ కొంతకాలం ఈ బెదిరింపు సినిమా నడవాలి కాబట్టి నడిపిస్తున్నారు అంతే జగన్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు సార్ అంటే వాళ్ళపైన జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫోటోలన్నింటినీ ఒక వీడియో రిలీజ్ చేసి నేడు మీది రేపు మాది అని పెట్టారు అంటే దాని అర్థం రేపు మేము అధికారంలోకి వచ్చి చేస్తామని చేస్తామని ఇందులో ఎవరికి తక్కువ కాదు అందరూ అందరూ చేసింది అదే అందరూ మాట్లాడింది అదే ఆయన అభిప్రాయం కూడా అదే ఇప్పుడు ఇప్పుడే కాదు గతంలో ఆయన్ని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపినప్పుడు ఆఫీసర్ల మీద ఆయన అన్న మాట ఏమిటి ఇప్పుడు ఆపారు రేపు రాబోయే ప్రభుత్వం మాదే ఇందులో ఎవరిని క్షమించను నేను అని అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒకసారి చంద్రబాబు నాపినప్పుడు వారు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు ఈ సందర్భాలు ప్రతిసారి వాళ్ళు ఒకేలా రియాక్ట్ అవుతున్నారు ఒకే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఈ ధోరణి కరెక్ట్ కాదు అది ఎవరు చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా తప్పే చంద్రబాబు చేసినా తప్పే కాబట్టి మేము చేసేవి మేము చేసేవి ఆత్మరక్షణ దాడులు అవతలవాడు చేసేవే దాడులు అని ఆలోచించటం మాట్లాడటం